సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోటి 60 లక్షలు వసూలు చేసిన ముగ్గురు ఘరానా మోసగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో మెడికల్ ఆన్ఫిట్ చేయిస్తామంటూ కుచ్చుటోపి పెట్టిన మారుగోని శ్రీనివాస్ గౌడ్, జ్ఞానసాగర్ రవికాంత్ శర్మను అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా నాగేపల్లికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కొన్ని రోజులు హోటల్, ఆ తర్వాత ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. డబ్బులు సరిపోక కుటుంబ పోషణ కష్టం కావడంతో హైదరాబాద్కు మకాం మార్చాడు. అక్కడ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్కు చెందిన రవికాంత్ శర్మతో పరిచయమైంది. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ చేయిస్తామంటూ మేడ్చల్లోని ఐ సెక్యూరిటీ సర్వీస్ మేనేజర్ జ్ఞానసాగర్ తో కలిసి కార్మికులను నమ్మించారు. ఆ విధంగా 29 మంది డబ్బు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరగొని శ్రీనివాస్ గౌడ్ అతను లోకల్ రెసిడెన్స్, ఇది పెద్దపల్లిలో, పెద్దపల్లి రామగిరి మండల్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. అతను లోకల్, ఈజీ మనీ కోసం అతని ఐడియా వచ్చింది. సింగరేణి వాళ్ళ ఇక్కడ లోకల్ పెద్దపల్లి వాళ్ళ అతనికి కాంటాక్ట్ అయ్యారు, అది మెడికల్ అన్ఫిట్ కావాలి. దానికోసం అతను కలిసి తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ పోయి కొంచెం హెల్ప్ చేశారు. దాంతో కొంత మంచికి వచ్చింది, కొంత మంచికి రాలేదు. అదే కొంత మంచికి ఎవరైనా వచ్చింది, అది కూడా నిజం కేసు ఉంటే అది అట్లా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 25 lakh rupees ఫ్రాడ్ అట్లా జరిగింది. ఇది 4 members, దాని 4 members కాకుండా ఇప్పుడు మన అతను ఫోన్ దొరికింది. ఫోన్ దొరికినప్పుడు అతను మొత్తం చెప్పారు. ఫోన్లో వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. వాట్సాప్ మెసేజెస్ చదివితే అతను ఆల్మోస్ట్ 1 crore 60 lakh rupees మాత్రమే వాట్సాప్ మెసేజెస్లో మనకు తెలిసిపోయింది. 1 crore 60 lakh rupees ఫ్రాడ్ చేశారు అతను. దాని కాకుండా ఇంకా ఉండొచ్చు.